గుర్తుకొస్తున్నాయి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి. తమ చిన్ననాటి జ్ఞాపకాలని నెమరు వేసుకోవడానికి ఇంకొందరి దగ్గరికి వచ్చాం. రండి, వాళ్ళతో మాట్లాడదాం. మీకు కొన్ని పిక్స్ చూపిస్తానండి, అవి చూస్తే మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏమన్నా ఉంటే మాతో షేర్ చేసుకోండి. బాగా గుర్తొస్తున్నాయి. చెప్పండి. మా బాల్యం లోపల ఫౌంటైన్ పెన్ అనేది వాడేటోళ్ళం. ఫౌంటైన్ పెన్ అంటే సిర అందులో పోసుకొని వాటితోటి వాడేవాళ్ళం మేము. మా డిగ్రీ వచ్చేంత వరకు కూడా ఈ పెన్నులు రాలే అప్పుడు, మేము రాసేటప్పుడు. అయితే బాల్ పెన్స్ అయితే ఆ కాలంలో మేము సిరా బుడ్డితోటి ఫౌంటైన్ పిల్లర్తోటి తీసుకొని అలా పోసుకునేటప్పుడు చేతులకు అంతా మొత్తం అంటితే మా డాడీ కొడుతుండే, అమ్మ తిడుతుండే. అదే అదే. అయితే అవి మళ్ళీ గుర్తుకొస్తున్నాయి, ఆ బాల్యంలో ఉన్నటి చిన్ననాటి జ్ఞాపకాలు అవి మాకు నెమరు వేసుకుంటా అంటే మధుర స్మృతులు అనిపిస్తున్నాయి. ఓకే, మేము వేములవాడలో మా ఫాదర్ అక్కడ జాబ్ చేస్తున్నప్పుడు పోలీస్ కానిస్టేబుల్గా మేము అక్కడ వేములవాడలో ఉన్నప్పుడు అక్కడ ధర్మగుండంలో చెరువులో నేను ఈత నేర్చుకున్నా. అక్కడ నుంచి మేము లోపల మునిగి చాలాసేపటి దాకా కూడా లేవకపోదాం, మీరే వాళ్ళు పరిశీలన అవుతారు. అరే ఎందు ఇంకా రాలేదు, ఇంకా తెలియలేదు అని అంటే అంటే అంత ముసను ఆపుకుందాం అన్నట్టు ఆపుకుందాం. అయితే ఆటలు ఆడుకుందాము, పుంజు ఆట అనే ఆట ఆడుకుందాం. పుంజు కోటి పుంజు ఆట, నీళ్ళ లోపల ఇట్లా టప్మనాలి. టప్మంటే అది ఓకే పుంజు అన్నట్టు. సౌండ్ రాలేదనుకో పెట్ట అంటే వాడు లేదా వాడిని పట్టుకొని భుజాలను పట్టుకొని ముంచేస్తూ. మీరు అలా ఎన్నిసార్లు పుంజయ్యారు పెట్టయ్యారు? పుంజవడం 5 సార్లు అయినా, పెట్టవడం 2 సార్లు అయినా. తక్కువ చెప్తున్నారా మాకోసం? లేదు, అలాంటిది ఏం లేదు. ఉన్నమాట ఇది వాస్తవం ఇది. ఎందుకంటే అప్పుడు చేసినటువంటి జ్ఞాపకం మాకు ఇప్పుడు మధుర స్మృతులు. నేనే ఫస్ట్ అన్ని ఆట ఆడి రకరకాల ఆటలు అన్నీ అవుతుంది. అయితే ఒకరోజు జ్ఞాపకం నాకు ఇప్పటికి జ్ఞాపకం ఉంది. ఒకరోజు నేను మొత్తం గోళీలు కాయలు అన్నీ అయిపోయినాయి. అయిపోతే అప్పుడు ఎట్లా నేను అంతా ముందు దాచుకున్నటువంటి గోళికాయలు యాదకొచ్చినాయి. అదికొచ్చి నేను పోయిన గోళీ ఎక్కడ దాచిపెట్టినా అంటే బ్యాగులో, పాత బ్యాగు. సో అయితే ఆ పాత బ్యాగు ఉంటే అది వేలాడదీసినట్టు మా ఫాదర్. నేను అందులో ఎవరు చూడాలని చెప్పి అందులో పెట్టుకుంటాం అన్నీ. అయితే నేనేం చేసినా అంటే అయింది అయిపోయినాయి కదా, ఎట్లా నేను మళ్ళీ నేను గెలవాలి అని పోయి నేను ఆ గోళికాయలను తీస్తానని చేయి పెడితే కట్టుకుని నాకు కాటేసింది. ఏంటిది తేలు, ఎర్ర తేలు కాటేసింది. ఎర్ర తేలు కాటేగానే బాబా ఒకటిసారి పోయినా ఇక అందరు అచ్చిళ్ళు మా చుట్టుపక్కల అమ్మలక్కలు వాళ్ళు వీళ్ళు పిల్లలు వేస్తానని తీసుకుపోయినారు. తీసుకుపోతే నాకు ఇట్లా అనమన్నారు. ఏ నాన్న అన్న కూడా ఎక్కిందా అంటే నాకు ఎక్కలే. అరే ఎందుకు ఎక్కలేదు, అరే ఎక్కాలి కదా అని మా మంత్రం ఇస్తాడు అంటాడు. లేదు ఏమో జరిగింది మీకు, లేదు అంటే మీ అమ్మకు కుట్టినట్టున్నది, నువ్వు అమ్మ కడుపులో ఉన్నప్పుడు నీకు కుట్టినట్టున్నది అందుకే నీకు ఎక్కుతలేదని. నిజంగా మరి నాకు అది తీసిన తర్వాత అందరికి ఎక్కుతుంది అటు ఇక్కడ దాకా, కానీ నాకు మాత్రం ఒక ఇంచు మందమే ఎక్కింది. తేలికాటు గుర్తుకొస్తుంది. ఆ తేలికాటు కూడా నాకు ఎక్కలేదు, విషయం ఎక్కలేదు నాకు. అంత స్ట్రాంగ్ బాడీ అని గుర్తొస్తుంది అంటే అది అమ్మ చలువ అన్నట్టు. అది అమ్మ గర్భంలో ఉన్నప్పుడు నేను ఉన్నప్పుడు కుట్టిందట. అయితే అది ఆ విషయం లోపల అది అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పింది, పెద్ద మనుషులు అది రాదని అట్లా. ఇంకేమన్నా అలాంటి ఇన్సిడెంట్స్? బొంగరాలు ఆడుతాము. బొంగరాలు వేస్తే ఇట్లా వేసి కింద పడకుండా చేతిలో పట్టుకోవాలి. ఇలా వేసి చేతిలో పట్టుకోవాలి, చేతి మీదకి రావాలి. అలా చేతి మీదకి వస్తే వాళ్ళు గెలిచినట్టు, లేదంటే వాళ్ళు పాయింట్ కోల్పోయినట్టు. మరి ఇప్పుడు ఏమైనా మీ మనవాళ్ళకి అట్లాంటివి చూపిస్తారా ఇట్లా ఆడేవాళ్ళని? చూపిస్తాం మా అబ్బాయిలకు అమ్మాయిలకు చూపిస్తాం. కదా చిన్నపిల్లలు ఉన్నారు, మాకు మనమలు ఉన్నారు. మీ ఊరు వెళ్ళినప్పుడు, మీ స్కూల్ చూసినప్పుడు మీకు గుర్తొచ్చే ఫ్రెండ్స్ కానీ, లేకపోతే మీకు గుర్తొచ్చే ఇన్సిడెంట్స్, లైక్ మీ టీచర్స్ కానీ అట్లా ఏమన్నా ఇన్సిడెంట్స్ ఏమన్నా? బాగా గుర్తుంది, ఎందుకంటే మేము చదువుకునే ముందు నేను స్కూల్లో ఫస్ట్ వస్తుంటుంటే నేను ఎవరు ఫస్ట్ వస్తే అప్పుడు వాళ్ళు మానిటర్. ఆ కాలం లోపల నేను వస్తుంటే కాబట్టి నేను మానిటర్ కాబట్టి. అయితే మేము స్కూల్లో బాగా చదవాలి బాగా అని మాకు గ్రూప్ ఉండే, కొన్ని 4-5 గ్రూపు. ఆ గ్రూప్ లోపల మేము ఏం చేస్తూ అంటే
చదువుకుంటాను కానీ మామిడి చెట్ల తోపులోకి పోదు, మామిడి చెట్ల తోపులోకి పోయి చదువుకునే బదులు మామిడికాయలు కోసుకొని ఉప్పేసుకొని రాలేసి కొట్టేసుకొని అవి తిందుకుంటా ఉంది. పాపం ఇంటికాడ తల్లిదండ్రులు బాగా చదువుకుంటారు వీళ్ళు, బాగా తోటలో పోయి బాగా సీరియస్గా మంచిగా చదువుతారు బంకు కొట్టేవారు. అది అట్లా అలాంటి సంఘటనలు అప్పుడప్పుడు. మేము చిన్నప్పుడు పల్లెటూరులో ఉంటున్నాం కాబట్టి ఈ చెరువులు మన వర్షాకాలం అప్పుడు వాగులు పోతుంటే అందరం కలిసి పోయి ఈ గడ్డ నుంచి ఆ గడ్డకు ఇదుకుంటా పోవాలి ఛాలెంజ్ అన్నట్టు మాకు కాంపిటీషన్ పెట్టుకుంటుండే మేము. మాకు మేమే ఇక మేము చదువుకునేటప్పుడు మేమందరము అక్కడ ఎస్సీలు తక్కువ చదువుకున్నందురు మా విలేజ్లలో. అయితే మేము కష్టపడి నేను మా ఓదన్న ఇంకో ఇద్దరు ముగ్గురు 10 మంది గ్యాంగ్ నేర్పు నేను లీడర్ నాడ అందరినీ వాటికచ్చుడు చదివించాలి. చదివిస్తే ఏంటంటే మాకు క్లాసులలో కూడా లాస్ట్ బెంచే పెడతారు. అట్లా ఎందుకు పెడతానరా నీ టీచర్ని అడిగితే మీకు అంతే ఉంటుంది రా అది ఇదని అందరు. అప్పుడు మాకు తినబోతా అంటే తిండి కూడా లేకుండే. అయితే మేము చిన్నప్పుడు ఏం చేస్తున్నానంటే మా అమ్మ నాన్నలు వరి నాటేసుడు కలుపు తీసుడు ఇవన్నీ నేర్పించండి అన్నట్టు. అయితే మేము పొద్దున పోయి 10 గంటల వరకు చేస్తే 2.5 పైసలు ఇస్తారు. మళ్ళా 10:30 నుంచి 4:30 వరకు చేస్తే చారాన అందరు. అప్పుడు చారాన దొవ్వాన పాంచాన తీనాన అందరు అన్నట్టు. అప్పుడు రూపాయికి 96 పైసలు ఉండే, తర్వాత 100 పైసలు అయినాయి అన్నట్టు. అయితే చారాన చారాన అంటే 4 అనాలు 24 పైసలు. ఇట్లా మాకు రోజు పోతే మీది చారాలను దేనా ఈ విధంగా మేము సంపాదించుకొని సెలవులలో ఈ కరీంనగర్ బూత్కూర్ నుంచి నడుచుకుంటూ చింతల నరసింహుల దుకాణం ఉండే ఇప్పటికి ఉన్నది బుక్ స్టాల్ అక్కడికి వెళ్ళి నడుచుకుంటూ వచ్చి అందరం ఇక్కడ పుస్తకాలు కొనుక్కొని పోదాం. ఇంకో సబ్జెక్టు లేదని అంటే మళ్ళీ ఒకసారి వచ్చేస్తాం అని వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఇరుకుల వాగు ఉంటుండే, ఆ వాగులా స్నానాలు చేసి మళ్ళీ ఇక్కడికి ఎండ దాకుండి మళ్ళీ వచ్చి మళ్ళీ ఒక స్నానాలు చేసి పోతుంటే అన్నట్టు. ఇక మా నాన్న బాయిల పని కూలి పని చేస్తుంటే అయితే మేము కూడా వస్తామంటే బాయ్ అంటే ఒక 10-16 గజాల లోతు ఉంటుండే అన్నట్టు రౌండ్ బాయ్ గిట్ట. మేము కూడా పోతాం ఇద్దరు ముగ్గురం స్టూడెంట్స్ పిల్లలం. అప్పుడు పోతే ఏం చేస్తుండే మాకు చిన్నగా పని చేస్తారంటే మీరు మీదికెళ్ళి తాడితో కొంక ఉంటుండే ఇట్లా ఈ తట్టకు 2 అవి కడతారు, ఆ కొంకను తలిగించి ఈడికెళ్ళి ఆ సార్ దాకా గుంజుకపోవాలన్నట్టు. వాళ్ళు మీదికెళ్ళి గుంజుతా అంటే ఆడికి పోతే ఆడికెళ్ళి వాళ్ళు మీదికి గుంజుకుందరు. ఎక్కువ మా దానిలో కూడా చెట్టెక్కుతుండే అంటే గౌన్లో అందరూ పోయిన తర్వాత ఇక మేము ఈ పని పట్టుకుందాం అన్నట్టు దొంగతనాన. ఆ ముంజకాయలు ఏంటంటే బాగా తిని మళ్ళీ పోయి ఈత కొట్టాలి అరగదాకా. ఇక ఒక టీచర్ ఉండే ఈ బొమ్మకాయలు టీచరు, అరే ఇట్లా లక్ష్మీ ఎట్లా అంటే పోతుంటే ఏది సార్ అంటే అరే నీకు మీ మామకు సైకిల్ నాదిరా ఉన్నది ఇక ఉంటే ఒక గుడ్డ ఇస్తా మంచిగా తుడిచిపెట్టి బిడ్డ అని అంటుండే నా పని గది అని చెప్పి. అప్పుడు నేను లెక్కల ఫాస్ట్ అన్నట్టు లెక్కల టీచర్ చెప్పు వీడు చెప్తాడు అందరికీ మా హెడ్ మాస్టర్ అన్నట్టు అందులో క్యాప్టెన్. అప్పుడు 2-3 సబ్జెక్టులు తీసుకొని చెప్తుంటే మీ ఒకసారి ఏమైందని అంటే అందరు వెళ్ళి పెడతాను ఎందుకు వెళ్ళి పెడతానవరా అని అడిగినారు. సార్ వీళ్ళు వెళ్ళి పెడతారు కట్టే తీసుకొని అందరినీ కొట్టిండి ఈ చదవద్దని బట్టలు కాసేటోళ్ళు. అయితే నాకు మా చెప్పరాసి ఉండే ఆయనే నన్ను తీసుకుపోతుండే. ఎందుకు తీసుకుపోతుండే పొద్దుగాలు ఇంటికడికి వెళ్తే లోపల ఉన్న బెంచీలన్నీ తీసుకొచ్చి బయటకు మొయ్యాలి. చదువుకున్నప్పుడు ఏం చేస్తా మళ్ళీ మధ్యన రాత్రిపూట ఏం చేస్తామనంటే ఆకలి అవుతుండే కదా ఈ బొబ్బరకాయ పెసరకాయ అనుపకాయ అనుపకాయ అంటే అనుములు ఈ అనుములు మా దాంట్లో కూడా ఫాస్ట్గా ఉంటుండే మెల్లమెల్ల మెల్లమెల్లగా పాక్కుంటా పాక్కుంటా పోయి 4-5 కిలోలు చంపుకొని వస్తే తీసుకొచ్చి కుండలు పెట్టి రాత్రిపూటనే అది కూడా మళ్ళా గట్టిగా పెడుతూ మూత కుండకు. ఎందుకని అంటే అనపకాయ అనేది ఒక 2 ఫర్లాంగుల దూరం పోతుంది వాసన. ఎవడన్నా చూసినట్టు అరే గీ రాత్రి ఎవడు ఉడక పెడతారా పట్టుకుంటాడు అని భయపడుతుంటే అన్నాడు. ఎవడన్నా రాగానే దనదనందని పొక్కదోడి అవన్నీ అనపకాయలు అని పెట్టుకుని సపరేట్ కూర్చొని చదువుకుంటాడు. అలా ఎప్పుడైనా దొరికారా ఎప్పుడు అంటే మా వాడితో మేము బాగుపోదు ఇక దొరకటోడు ఒకడు ఉన్నాడు కాబట్టి ఆయన. మేము బడికి పోయేటప్పుడు స్కూల్లో టీచర్ అడుగుదాం, టీచర్ తెలుగు టీచర్ ఉండే సార్ నారాయణ అని నారాయణ సార్ అని అనేసి ఆయన ఏమంటుండే సందులు సమోసాలు చెప్పురా అంటుండే. ఆ సందులు ఏంటి సమోసాలు ఏంటి సార్ మేమంటే అరే అల్పోట్లకి తెపోరా
వాళ్ళ పోవట్లో సమాసాలు తెప్పమంటుండే. మరి ఇదేం సార్ సందు సమాసాలు చెప్పమని మేమంటే అట్లా చేసినాం. అప్పుడే టీచర్స్ నేర్పించేవారు మీరు ఇలా అడుగుతుంటే క్వశ్చన్లు. ఇప్పుడు డిగ్రీ చేసేటప్పుడు నేను అనిహిలేషన్ అని ఒక అనే ఇంగ్లీష్ మీడియం టీచర్ ఉండే. అనిహిలేషన్ అంటే వాటి మీనింగ్ అనిహిలేషన్ అంటే చెప్పపు, కట్అవుట్ 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 అంటూ రాస్తుండే. అన్నకి తెలుగు రాపు అని అని ఇక్కడ వేరే స్టేట్ అని సైకిల్ దొక్కేవాడిని, దప్పు కొట్టేవాడిని, 4 గంటల లేచి నీళ్ళు కట్టేవాడిని. అశోక్ నగర్లో మాకు వ్యవసాయం ఉండే, కిసాన్ నగర్లో. ఇక్కడికి 4 గంటలు రాత్రి మా తాతలు లేవాడుతుండే, లేవట్టు కూర్చుంటే పో బాడకపో ఓ మా మీ హైవెంట్ పోరా అంటే ఊక్కుంటా ఊక్కుంటూ ఇడికలు ఇడికలు నడుచుకున్నా పడుకున్నా అక్కడ పోయి నీళ్ళు కట్టి ఇది తోట పని చేసుకున్నాను. మళ్ళీ వచ్చి 9 గంటలకు బా బడి పోదాం. బడి పోతే లేనైతే సార్ బయట ఉంటామంటుండే. రామస్వామి సార్ అని టీచర్ ఉండే, సైన్స్ టీచర్. ఆయన బయట ఉండిపోయాడు. బయట పోయి ఇట్లా గలమగా ఇట్లున్నా అని చెప్పిన లెసన్ తిన్నా. మళ్ళీ పోయినా అరే చెప్పిన ఎప్పుడు అని చెప్పిన. అరే బద్మాషి ఉన్నారు, బాగా బద్మాషిగా ఉన్నారు ఆయన అని కొట్టుండే. ఇక మాకు డబ్బులు పుస్తకాలకి కాపీలకు పైసలు లేకపోతే మా తాత అత్తుండే అక్కడ బయట చెట్ల కింద కూర్చుండే బా క్లాసు ఇట్లా అంటుండే మా తాత వచ్చి అంటుండే ఇట్లా అని ఆ పుస్తకాలు ఆ వైపు వెళ్ళిపోయింది. ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొస్తుంటాయి అటువైపు వెళ్ళినప్పుడు మీ స్కూల్ చూసినా ఏమన్నా ఎటువంటి జ్ఞాపకాలు గుర్తొస్తుంటాయి? స్కూల్ చదువుకున్నా ఇవే అనుభవాలు మాకు. ఎట్లా చదువుకున్నప్పుడు అన్నం లేకుండే. మా అమ్మ ఇప్పుడు సాయంత్రం పూట కిసాన్ పోయి గడ్డి కోసుకొచ్చి అంగట్లో వీకి మార్కెట్లో అమ్మి 5 రూపాయల మోపు 10 రూపాయల మోపు అమ్ముకొని మాకు ఇస్తే మేము కాపులు పుస్తకం చదువుకున్నప్పుడు పత్ర ఆడదాం. నువ్వంతూ అంటే స్కూల్ అని చెప్పి ఎగ్గొట్టి అట్లా వెళ్ళి ఆడేవాళ్ళు. ఆడితే మా తిరిగి అచ్చి తీసుకుపోయి కొడుతురు. నరసింహ ఎన్నిసార్లు దెబ్బలు తిన్నారు మీరు? ఎన్నోసార్లు తిన్నాం. పట్టుకపోతుండే ఆయన పట్టుకపోయి కుసో చదువుకోరా అవలేదు చదువుతున్నాడు. పాపం ఆయన బాగా చేసిండు. స్కూల్ టీచర్లు వచ్చి మీ మా నాన్నగారు వాళ్ళకి కంప్లైంట్ చేసేవాళ్ళ? అటెండ్ నరసింహలే అత్తుండే, అటెండర్ అంటే ఆయన నరసింహలే వచ్చి నీ కొడుకు రాలే పోసా అంటే పాడుకో ఇక్కడే కుడుతాను చెప్పు అంటున్నాను. వాళ్ళు ఆ పోలీస్ పటేల్ ఉండే రాజిరెడ్డి అని ఆయన చదువుకోవాలరా బిడ్డ అటు బడుకోవాలరా అని అంటూ తోలుదురు. ఏమేమి పోదాం కానీ సరిగా స్కూల్లో పోదాం. దప్పు కొట్టరాపోకుండా 10 మంది నేను ఒక్కటి డబ్బు టిప్పిటప్ప అంటుండు. వీళ్ళు దప్పు కొట్టారా ఇంక బులి వద్దని చెప్పి వాళ్ళు ఆపుతారు. నాది టప్ప టప్ప టిప్పటప్ప అంటుండే. అరే దీనికి రాదత్తలేదు అని రోజులు ఉండే. సెకండ్ షో అంటే ఇంటర్వ్యూ వేళ పాస్ అయిపోతారు. అప్పుడు ఏదో అంటే చదువుకో చదువుకో ఇక్కడ పోదాం. అప్పుడు ఈ దీపాలు కరెంట్ లేకుండే మున్సిపాలిటీ వాళ్ళు ముట్టిత్తురు. సాయంత్రం వచ్చి నూనె మోసి ముట్టించిపోతారు. ఆడ ఆడ 10 మంది కలిసి చదువుకుంటాం. ఇప్పుడు ఈయన నేను అందరం చదువుకుంటాం. అన్న 11 కాగానే మెల్లగా లేచి ఇట్లా పడుకున్నాడు పోయి రోజు చదివి ఇంటర్వ్యూ అలగొత్తు ఫ్రీ. సెకండ్ ఎంట్రీ ఫ్రీ. మరి ఫస్ట్ హాఫ్ అంతా చదువుకుండే. ఫస్ట్ హాఫ్ ఎలా తెలిసేది? మరి సెకండ్ హాఫ్ నుంచి చూస్తే సినిమా ఇది చూసిన గదే గదే అదే సంతోషం అదే గొప్ప. ఫస్ట్ హాఫ్ ఎవరినైనా అడిగి తెలుసుకునేవాళ్ళ? లేదు లేదు అది మళ్ళా ప్రజలకు ఎప్పుడైతే ప్రజలు రావాలి కదా. ఇక ఆ టాకీ సోడు దప్పు గిప్పు రమ్మంటే. అలా మీరు ఎక్కువగా చూసిన సినిమా ఏంటి? అంతే అంతే అన్నీ ఒక్కటే ఒకటే ఒకసారి రెండు సార్లు చూస్తాం. అంతే అప్ప అంతే ఎక్కువ చూడకపోదు సార్. ఇప్పుడు అన్ని వాట్సాప్లలో మెసేజ్లు అలా అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు ట్రెండ్. కానీ అప్పట్లో ఓన్లీ లెటర్స్, టెలిగ్రామ్స్, లేకపోతే ఇన్లైన్ లెటర్స్, కార్డ్స్లలోనే మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ పంపించేవాళ్ళం. అలా మీకు ఆ కార్డ్స్ కానీ ఆ ఇన్లైన్ లెటర్స్ కానీ చూస్తే గుర్తున్న ఒక మంచి ఇన్సిడెంట్ ఏదన్నా? అటువంటిది ఏం లేదమ్మా. మా మా అత్తమ్మ మా మేనమామ ఉండే గుమ్మలే పెళ్లి మంది మాదేపూర్లో పనితుండే 65-63 అప్పుడు ఆయన లెటర్ ఎప్పుడు ఒకసారి ఓ సంవత్సరం ఒకసారి లెటర్ ఇంటికి అత్త లెటర్ ఎందుకు వచ్చింది అబ్బు మనం లెటర్ వచ్చింది ఉత్తరం వచ్చింది బాబు నాయన ఏందో ఆయన చదువు అప్పుడు ఆ లెటరు చదువు ఉత్తరం రాసుకుంటే రాబో ఉత్తరం రాయమంటే రాత్రి అని దొరకపు ఉత్తరాలు స్కూల్కి వెళ్తే కదా స్కూల్ వెళ్ళాబు. అప్పుడు ఒక జోక్ ఒకటి అప్పుడు ఇంగ్లీష్ టీచర్ అప్పుడు మంత్లీ టెస్ట్ పెడతారు పెట్టి రాయమన్నాడు ఎగ్జామ్ రాయమని రాసినాం. సాయంత్రం 40-45 మంది ఉంటాయి. ఒక సాచి సైన్స్ టీచర్ వచ్చి అరే బాబు మీ దాంట్లో ఒకటి ఫస్ట్ క్లాస్ రాసినా ఎగ్జామ్ బాగా రాసినరా వాడిని బయటకు పని తీసుకుపోయాను. అది అందరి పేర్లు వస్తుండే నాది ఏమన్నా ఉన్నా ఏందో అబ్బో ఇదో సార్ దొంగ సార్ ఏమో చెప్తాను ఇది ఉన్నదో ఇల్లు అనుకున్నాం. అయితే సజీవులో నిర్జీవుల భేదాలు రాయమని రాసిండు. వాళ్ళు బడి పోతా అంటే అరే బడి పోతాను. మరి నేను ఎట్లా మా అమ్మని అడిగిన అరే బడికి నేను కూడా పోవాలి కదా అది నువ్వు బడి పోవద్దు ఇప్పుడే ఇంకో ఏడాది కావాలి ఏడాది ఇంకా ఏడాది ఎట్లా అని అంజాయ్ అని ఉండే.
అంజయ్య రాజయ్య అరే నువ్వు వాళ్ళకి ఇరవై నాకు ఎందుకు పంపించలేదు మరి స్కూల్ వాళ్ళకు వద్దా అనిపించింది వాళ్ళకు చదువు వద్దా అని ఏదో అనుకున్నారు వాళ్ళు అయితే అంజయ్య అని రాజయ్య అని వాళ్ళు అరే నేను పలికిత్త అత్తావాలంటే తప్పకుండా అత్త మంచి ముఖం కట్టుకొని స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని ఆ పలికి అయినా పట్టుకొని చక్కగా పోయిన బడికి వాళ్ళం బడి వీళ్ళు ఇంటికాడ పొద్దుగా చూసారు ఒంటి గంటకు మెల్లగా వచ్చేసాను ఎటు పోయిను ఎటువరకు అక్కడ ఆడుకున్నా ఆహా నువ్వే కాడుకున్నావు మరి వీళ్ళతో నచ్చిన కదండి అరే వాళ్ళతే నాకు ఒక పలికి ఇచ్చి పట్టుకున్నా దానికి నేను బల్లే పోలే పోలేదా పోలేదు మళ్ళీ తెల్లారు మళ్ళా పోయినా అరే నువ్వు బడికి పోయి తట్టున్నావు అని చెప్పి మా నాన్న వచ్చి పేరెక్కిచ్చాడు పేరెక్కిచ్చినాక అప్పుడు డ్రెస్సులు వాళ్ళు ఇస్తారు స్కూల్ డ్రెస్ వాళ్ళే ఇస్తారు సర్కార్ గవర్నమెంట్ స్కూల్ ఆ స్కూల్స్ డ్రెస్ రెండు డ్రెస్సులు వాళ్ళు అయితే అవే పట్టు వేసుకొని పోవాలి మరి వేరే బస్సు బట్టలు వేసుకుంటే వాళ్ళు రావద్దు అందరు యూనిఫామ్ వేసుకొని పోతుంటుంది ఇక ఆ మధ్యాహ్నం భోజనం అంటే అది కేరళ అది అక్కడ నుంచి వచ్చి కెనడా నుంచి వచ్చే ఉప్మా ఆ ఉప్మా దొడ్డు రవ్వ మంచిగా అనుదురు నూనె పోసి దాన్ని నరసింహులు అని అటెండర్ ప్రత్యేకంగా పిలుసు అందరు రాన్లి కూకోండి అని మరి కూకుంటే ఏం పోయి ఎట్లా తినడు పేపర్లు రావాలి ప్లేట్లు అప్పుడు ప్లేట్లు ఇవ్వాలి ఎవరు కాపీలకు వెళ్ళి వాళ్ళు ఒక పేపర్ చెప్పుకోవాలి కూకోవాలి కాపీ అయిపోవాలి బంతి షాప్ లెక్క కూకొని వాళ్ళు పెట్టించింది కూకొని తినాలి ఆడ కూకొని తింటారు ఆడ కూకొని తిందరు లేచిపోయేటోళ్ళు వేరే చెట్ల కింద కూకొని తిందరు కొందరు ఇంటికి పట్టుకొచ్చుకొని తిందరు అయితే మేము ఆనే తిండు ఈయన మల్లేశం సారు నేను అందరం ఆనే తిండు అయితే ఆ 10వ తరగతి వరకు దాకా మంచి అట్లనే జరిగింది ఇక 10 దాకా తర్వాత నేను డుమా కొట్టేసాను ఇక బంద్ ఆడికి బంద్ చేసేసాను 10 పాస్ అయ్యి చదివే వద్దన్న 10 దాకా చదివించారు చదివారు వెళ్ళారు ఇక వాళ్ళు మల్లయ్య సార్ అని ఉండే పాప ఆయన ఎప్పుడు తొడవాసుకం పెడుతుండే మీరు చిన్నప్పుడు ఏం ఆటలాడేవారు మరి స్కూల్కి వెళ్ళారు కదా స్కూల్ బల్లే వాళ్ళతో కబడ్డీ ఆడేది కబడ్డీ వాళ్ళు మా అందరం కలిస్తే కబడ్డీ ఆడేది అప్పుడు అది ఎవరైనా పట్టుకోగానే అట్లా కూకుంటుంటే ఎవరు కాలు చేతులు పట్టుకోకపోతూ పట్టుకుంటే అంటే ఉత్తు తాటేనా మరి గట్టిగా అలుముకుంటూ వాడిని ఇక వాళ్ళు పడాలా లేదా వాళ్ళని అనుకుంటుకపోవాలా అంతే తప్ప వాడిని పడేయకపోతే నేను పడపోతుంది ఇవాళ వాళ్ళ ఇట్లా 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 పట్టుకోండి అనుకోండి దీన్ని ఏమంటారు తెలుసా సేఫ్ గేమ్ అంటారు అంటే ఆటలో ఉన్నాం కానీ ఆడం పట్టుకుంటుంటుంది కూకుంటూ పక్క జరు కూడా టొక్క ఉంటుండే ఆ టొక్క ఆడుతుంటుంది టొక్క కూడా బాగా ఆడుతుంది బాయిలలో బాగా ఆడేది నేను ఈత ఈత రోజుకు రెండు పువ్వు అది నాకైతే లెక్కనే లేదు మునిగాలే వాళ్ళని పట్టుకోవాలి పుట్ట అది రెండు అయ్యేది ఓసారి అట్లా ఓసారి ఇట్లా ఆడాలి ఈత కొట్టాలి మునగాలి లేవాలి వాళ్ళని దొరకబట్టాలి దొరకబట్టాలి వాడిని దొరికిన వాళ్ళు కథ నువ్వు దొంగ నువ్వు మళ్ళీ నువ్వు మునగాలి మమ్మల్ని అందించుకోవాలి అట్లా ఆడేది ఆ సరిది అయినా కూడా ఇడిచిపెట్టకపోయేది ఆ ఆట మళ్ళీ తెలియదు మళ్ళీ పోదాం 12 కాగానే మెల్లగా పోతుంది మూడు జామకాయలు వాళ్ళకి బొమ్మకిస్తే బాయా అని ఉండే ఇక వాళ్ళంతా మా వాడ మల్లేశం సారు నేను రాజా అని ఓ మా అంత కొంతమంది లేరు పాపం దైవదానం అతను మా దగ్గరికి మా మీద కొట్లాట కత్తుండే పాపం బొమ్మకిస్తే బాయికి పోతే కొట్లాటకు వస్తే పాపం ఇక మేము ఒకటే అంటాం అరే ఫస్ట్ మీరు సర్కార్ దవాఖానలో బెడ్ చూసి రావాలి మమ్మల్ని కొట్టాలనుకుంటే బెడ్ ఉన్నదా లేదా చూసిరా చూసేసినా మమ్మల్ని కొట్టాలి మరి మీరు పోతారా మేము పోతాం దేవుని కేరక కొట్లాడుకుండు కొట్లాడుకుందాం అక్కడ చూసి వచ్చినాక మాతో కొట్లాడకు రావాలి వాళ్ళ వార్నింగే చూసి వచ్చినాక గవర్నమెంట్ నాదంతా కంప్లీటా హైదరాబాద్ సెకండ్ తర్వాత ఇంకో నాకు 8th 9th రావడంతో శారదా ఫోటో స్టూడియో అని ఒకటి ఉంటుండే ఏది ఫోటోలు దిగేది ఇది ఈ సినిమా యాక్టర్స్ అందరూ వచ్చేసి నన్ను ఆ పని చేసి ఉన్నది ఏం పని చేసేది ఇది
తర్వాత ఏంటి ఈ లేడీస్ వస్తే వాళ్ళకు అత్తరు పెట్టి సిగలు ఇచ్చేసి ఈ పూలు పెట్టి ఇవన్నీ చేసిన తర్వాత ఆ ఫోటో కొట్టారు. అది డెకరేషన్ అయిన తర్వాత మరి ఈ పిల్లగాడు చాలా ఇచ్చేస్తున్నా అని చెప్పేసి నన్ను ఇవన్నీనే పెట్టేస్తుంటే నాకు పొద్దంతా అదే పని అవుతుండే. ఇక నాకేంటంటే అక్కడికి వెళ్ళి ఆ శారద ఫోటో స్టూడియోలో ఎవరు నన్ను వదలలే. అప్పుడు నాకు హెచ్ఎస్సీ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కడికి వెళ్ళి వచ్చేసి నేను ఇటు వచ్చేసిన తర్వాత మా ఫాదర్ రిటైర్డ్ కాకముందు మమ్మల్ని ఏం చేసింది తెలుసా, ఇక్కడ ఉంటే బాగుండదని చెప్పేసి మాతోనే వచ్చిండు. ఇక్కడికి కాజీపేటకు వచ్చి చేస్తే ఈ రకంగా మేము కంప్లీట్ చేసుకున్నాం. ఉన్నవాడు చెప్పేస్తాను, యాజ్ మా డాక్టర్ లాగా చెప్తున్నా. డెకరేషన్ అని పెట్టేది నాకు ఇది చేయి అది చేయి చేయమంటే నరసన్న తమ్ముడు ఎక్కడున్నాడు అక్కడికి వచ్చి చేయించుకుంటు క్లిప్లు పెట్టి ఇచ్చేసి. ఆ తర్వాత నాకు ఏమైందంటే అక్కడ నాకు ఏంటంటే ఈ రైల్వే స్టేషన్ పక్క పుంటి సిగ్నల్స్ ఉంటాయి, ఆ సిగ్నల్ మీద నేను గోడ దునికిన తర్వాత ఆ కాళ్ళని ఇరికి ఎక్కింద పడ్డా. నిత్య జీవితం ఇది ఫస్ట్ బ్రదరు తహసీల్దార్, రెండో బ్రదర్ ఇక్కడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో ప్రిన్సిపాల్, నేను సార్ ముంగట బ్యాంకు. మీరు సైకిల్ దొక్కేవారా? సైకిల్ కాదు మేడం, మాకు ఇక్కడ నాకు 12 ఎకరాలు ఉంటుంది. ఎడ్లతోని ఎడ్ల బండి కట్టినా, ఎడ్ల బండి కట్టి సవారు కొట్టినాము. ఆ సవారు పోటీ పెట్టుకునేవారు? ఎడ్ల బండి పోటీ, ఎడ్ల బండి పోటీ. మా డాడీ అటువంటి పని చేయించలేదు. ఇది ఏంటంటే అటు పోయి సుల్తానాకు చదువుకుంటప్పుడు ఈ బండి కట్టుకొని పోయమన్నది. ఆ పాలేరు ఏం చేసి తెలుసా, ఆ పెదనాన్నలు పడగొట్టాలనుకోండు. అప్పుడు మాకు సైకిల్ లేవు, ఏం సైకిల్ ఉంది తెలుసా, ఏమి లేదు. తర్వాత ఒకటి ఏంటంటే ఉన్నమాట చెప్తున్నా, మాది ఏంటంటే నేను రామచంద్రరావు, రాధాకిషన్ రావు వాళ్ళు పెద్ద పెద్ద అడ్వకేట్లు. వాడు ఏంటంటే ఎవడైతే పని చేస్తాడో మంచిగా వాడిని పట్టుకొచ్చేది. అక్కడ ఏంటంటే ఇప్పుడు బ్రాండీ విస్కీ వస్తుంది, అప్పుడు ఏంటిది సారా. ఆ సారాది ఏంది పార్సల్ కట్టి సంచిలో పెట్టి నాకు ఇస్తే నేను వాళ్ళకి ఇచ్చేది కోట్ల. అటువంటి టైంలో మా ఏంటంటే మా ఫాదర్ ఈ అమ్మ వీడిని అందరూ వాడుకుంటున్నారని నన్ను ఇచ్చేసినారు. ఇక అంతకని మించి తర్వాత మా ముగ్గురు బ్రదర్స్ వల్ల మా అయ్య మా డాడీ ఏం చేశారు సార్, నాకు 5 రూపాయలు ఇచ్చేది, ముగ్గురికి 3 5లు ఇచ్చేది. నేను మా సిగరెట్ డబ్బాల పైసలు దాచిపెట్టి ఆ దాన్ని ఏంటంటే మంచం కింద పెట్టేది. నాకు ఇచ్చినప్పుడల్లా వాళ్ళకి కథమవుతుండే నా ఇంటుండే. ఇక లాస్ట్కి ఏంటంటే మా మమ్మీ నాకు మా డాడీ ఇచ్చే అకౌంట్ అంతా నా మీద పెట్టేసింది. అప్పుడు నాకు ఏమైంది తెలుసా, ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను నిజంగా చూస్తే బ్యాడ్ లక్కే. దాచిపెట్టి ఇప్పటివరకు ఏంటంటే దాన్ని ఇప్పుడు నన్ను మమ్మల్ని విను చేస్తున్నారు. వాళ్ళంతా హైగా ఉన్నారు, నేను ఇట్లా మామూలుగా ఉన్నారు. ఆ గోడ ఉన్న తర్వాత మేము పోయి టాకీస్లా సెకండ్ షో వీరాభిమన్య టాకీస్లో పోయి చూసి రోజు టాకీస్లా ఇట్లా మంది ఒకరి తలకాయల మీద కలిపోయి తీసుకుందరు. మేము లోపలి పోయిన 5 గురము ఇమీడియట్లీ గోడ కూలింది. గోడ కూలి స్పాట్లో ఇద్దరు చచ్చిపోయిందండి మా వెనుక. అది చూసిన తర్వాత మళ్ళీ మేమేం చేసినామని అంటే నడుచుకుంటా పోతున్నాం. ఎక్కడికి దుర్షేడ్ దాకా పోయినాం. గుంటూరు పల్లె కాడ అప్పుడు పెద్ద పెద్ద మరిసెట్లు ఉంటుండే రోడ్ల పొంటి ఆడిపోయేటలకు వెన్నెల ఒక ఆమె తెల్ల బట్టలు కట్టుకున్నది మా ఎంబడి పట్టేది దయ్యం. అది దయ్యం అని మాకు అనిపించలేదు. ఏందిరా ఏందిరా అనుకున్నారు అనుకున్నాం. అయితే అనుకొని ఏం చేసినాము, మా ఎంబడి వస్తేనే ఉన్నది అచ్చటల కాడ. అక్కడికి కొద్ది దూరం పోయేటలకు మా దాంట్లో కూడా బీటు తాగేటోడు ఉన్నాడు. అది బీడి ముట్టించిండు. బీడి ముట్టేటలకు మాతో మాట్లాడుకుంటేనే వస్తుంది, ఎటు దాకా పోతారు ఎక్కడికి పోతారు అది ఇది అని అంటారు. అంటే మీరు నిజంగా దయ్యాన్ని చూశారు? చూసినాం. ఆడి పోయేటలకు కొంచెం దూరం అడుగు అగ్గి పెట్టేటలకు కనిపించలేదు. కొంత దూరం పోయేటలకు మావాడు అంటాడు, అరే నేను అగ్గి ముట్టించే బట్టుకు మీరు బతికింటారు రాదు దయ్యం కాదురా అని అన్నాడు. అబ్బా పోస్ట్ ఆఫీస్ అలా నేను కొన్ని రోజులు కానీ ఇల్లు మనది కమ్మల గుడిసె మాది చెల్లబుద్దుకూరు కాడ ఓన్లీ 2-3 గజాలు ఉంటుండే చిన్న గుడిసెలు. ఈ గుడిసెలలో ఉండే ఎవడన్నా నచ్చిన కూడా బాగుండేది, ఇంత చదువుకున్నా మంచిగా ఉంటుంది కొలువు చేస్తాను అని అంటే నెలకు మా మామకు 100 రూపాయలు పంపిస్తుంటే నాకు 213 రూపాయలు జీతం అప్పు. వీడికి 100 పంపించి మా అమ్మ మామ నీ దగ్గర ఉండే నీ దీంతో ఇల్లు కట్టుకుందాం అప్పుడు నీ బిడ్డని చేసుకుంటానని చెప్పిన లేలే ఇప్పుడే అని అన్నాడు. ఇప్పుడంటే ఎట్లా అంటే ఈయన మొదలు పెట్టినాక నేనేమన్నా, మరి మా అమ్మ చేసుకుంటావు కానీ మరి నువ్వేమి ఇస్తావని నేను అన్నా. నువ్వు మాట్లాడినావు కదా 1000 పదాలు సైకిలు అని అన్నాడు. ఇక నేనన్నా నాకు అది అవసరం లేదు, మన గాంధీ రోడ్డుకు ఉన్న భూమి ఇస్తానన్నావు కదా ఆ భూమి ఇచ్చేసి నేను చేసుకుంటా మంచిగా నీ ఇష్టం. ఆయనకు కూడా సంతోషం అయిపోయింది 1 రూపాయి అంటే ఆ 1 రూపాయి ఇచ్చాడు. మంచిగా పెళ్లి చేసుకున్నాం.
పెళ్లి చేసుకున్నాక లాస్ట్కు మనకు మన పెళ్లి పందిరికి చూస్తానికి అత్తరు డ్రెస్ కొట్టిన తర్వాత అత్తరు ఆయన ఏం చేసిండు గడియారం చుట్టూరా దింపిండు మా మామ నేనేమన్నా అయితే ఇంకోటి చెప్తాను నాకు అద్దాల మంచం కొనియ్యి డబుల్ బెడ్ అద్దాలు అప్పుడు ఆ కాలంలో అద్దాలు పెడతారు అది ఒక్కటి ఉన్ను హెచ్ఎంటీ వాచ్ అప్పుడు ఫేమస్ ఇవి రెండు కావాలి నా కోరికల నాన్న ఒక రూపాయలు ఇవి అవి మాతోటి కాదన్నాడు సపరేట్ కొనుక్కున్నా అప్పుడు ఎంత ఉండేవి అవి ఇక అప్పుడు హెచ్ఎంటీ వాచి 50 60 ఆయన ఇచ్చాడు కథం మరి ఇక రూపాయి కూడా ఏదో తీసుకున్నారు ఇక రూపాయలు అంటే అందరి ముంగట మనకు కావాలి కదా నాకు ఆ రూపాయి ఇప్పటి వరకు నన్ను లక్షాధికారం చేసింది భూమి అనేది కాదు ఆ భూమి కాక అచ్చా ఆయన ఏం చేసిండు భూమి ఇక్కడ ఇయ్యా ఊరవతలు ఇస్తున్నాను అన్నాడు చూసారా చెప్తానా ఊరవతలు నీకు ఉన్నది నాది 5 గుంటలు ఉన్నది 2 గుంటలు ఇస్తానని నేనేమన్నానంటే మా మిస్సెస్ తోటి మనకు మీ నాన్నోళ్ళు ఇచ్చింది అద్దు మనం సొంతం చేసుకుందాం నేను డిగ్రీ హనుమకొండ కాలేజీలో చదువుతున్నా స్కాలర్షిప్ వచ్చింది ఎస్సీకి 450 మా మిస్సెస్ 10th పాస్ అయింది ఫస్ట్ క్లాస్లో భద్రకాళి కాలేజీలో అక్కడ జాయిన్ చేసిన ఆమెకు 450 వచ్చింది మొత్తం ఎంత 900 ఈ 900 పెట్టుకొని భూమి కొనాలి అప్పుడు 400 ఒక గుంట భూమి ఉండే ఈ 900 పట్టుకొని నేను చేసి మా తాత మా అమ్మగారు ఇవదే ఊరు మా తాతని తీసుకుపోయి మా తాత ఏమన్నాడు పలానా గాంధీ రోడ్డు పెద్దపల్లి రోడ్డుకు ఉన్నది బిడ్డ కొంటావురా అని అంటే కొంటానంటే 450 తోటి 9 గుంటల 2 గుంటల భూమి వస్తుంది కదా నాకు ఆటోమేటిక్గా మళ్ళీ 3 గుంటలు అప్పు చేస్తానని నేను అనుకున్నాను అంతలో మా మామ న్యాయం పడి వచ్చిండు నేను ఇస్తానన్న ఎందుకు ఉంటాను నేను ఇస్తా నీది అవసరం లేదు నేను ఇక్కడ కొనుక్కుంటా అంటే ఈయన అన్నాడు నా నేను కూడా కొంటా 5 గుంటలని నాతో ఒకటి ఖర్చుండు ఇద్దరం కలిసి 10 గుంటలు కొను గుర్తుకొస్తున్న ప్రోగ్రాం ద్వారా మీ చిన్ననాటికి వెళ్ళిపోయారు కదా ఆ జ్ఞాపకాల్లోకి మీకేమనిపిస్తుంది ఇప్పుడు నేను 71 సంవత్సరం ఉన్నా కదా ఇప్పుడు మీ ఎస్ఎస్సి ప్రోగ్రాం మీ పిలిచినందుకు మీ యొక్క టీవీ ఛానల్కు చాలా కృతజ్ఞత ఎందుకంటే నా యొక్క పాత మెమొరీ అంతా మీరు జ్ఞాపకం చేసినట్టు మీ వలన వచ్చింది అన్నట్టు లేకుంటే మేము కూడా అప్పుడప్పుడు దోస్తులం అనుకునేది వేరు టీవీ ఛానల్ చూసింది వేరు గుర్తుకొస్తున్న ప్రోగ్రాము మీ యొక్క ప్రోగ్రాం చాలా సంతోషదాయకంగా ఉంది ఎందుకంటే ఈ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాం మేము లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయి బాగానే ఉన్నాయి మీకు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసి మీరు కొంచెం హార్డ్ వర్క్ చేస్తున్నారు మీ టీంకు మీకు మా కృతజ్ఞతలు హార్డ్ వర్క్ చేస్తున్నారు ఇదేంటిదంటే ఈ రోజులలో ఉండే దానికి పోల్ చూస్తే ఓల్డ్ ఈజ్ గోల్డ్ దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నట్టే మీకు మా కృతజ్ఞతలు ఇవి మేము ఇప్పుడు మర్చిపోయాం కానీ మీ ఎస్ఎస్సి ప్రోగ్రాం ద్వారా మాకు వెనకటి రోజు వ్యాధి ఖచ్చితంగా జ్ఞాపకార్యకలాపం చేసుకున్నందుకు సంతోషం మీ ప్రోగ్రాం ద్వారా మేము మా అనుభవాలు చెప్పినందుకు మీరు అడిగినందుకు మేము చెప్పినందుకు చాలా సంతోషం గుర్తుకొస్తున్నాయి.